కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. కుటుంబ సభ్యులు అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. మంచి భవిష్యత్తున్న యువ ఎమ్మెల్యే మరణించడం అత్యంత బాధాకరమన్నారు నేతలు. లాస్య నందిత పార్థివ దేహానికి నివాళులర్పించారు ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, ఎమ్మెల్యేలు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సమీపంలోని ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత దుర్మరణం చెందారు. ఓఆర్ఆర్ పై లాస్యానందిత ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొని అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. సుల్తాన్పూర్ వద్ద జరిగిన ఘటనలో ఆమెకు బలమైన గాయాలయ్యాయి. ఇదే ప్రమాదంలో కారు డ్రైవ్ చేస్తున్న ఆకాష్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు స్పాట్ కు చేరుకుని లాస్యను, ఆకాష్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే లాస్య అప్పటికే చనిపోయారని సంగారెడ్డి ఏఎస్పీ సంజీవరావు తెలిపారు. ఎమ్మెల్యే సోదరి నివేదిత ఫిర్యాదు ఆధారంగా పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. లాస్యను కారులో తీసుకెళ్లిన ఆకాష్ పై ఐపీసీ సెక్షన్ 304A కింద కేసు పెట్టారు. శుక్రవారం ఉదయం 5:20 తమకు ఆకాష్ ఫోన్ చేశాడని, రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయంటూ లొకేషన్ షేర్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు నివేదిత. ఘటనా స్థలానికి తాము వెళ్లి చూసేసరికి కారు నుజ్జునుజ్జు అయి ఉందన్నారు. అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు సంగారెడ్డి ఏఎస్పీ. ప్రస్తుతం ఆకాష్ మియాపూర్ లోని శ్రీకర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో లాస్య డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించారు. తలకు బలమైన గాయాలు కావడంతో లాస్య నందిత చనిపోయిందన్నారు గాంధీ హాస్పిటల్ హెచ్ఓడి కృపాల్ సింగ్. ప్రమాదంలో ఎడమకాలు విరిగిపోయిందని చెప్పారు. ముఖానికి గాయాలయ్యాయని, కింద దవడలోని 6 దంతాలు విరిగిపోయాయన్నారు. తర్వాత గాంధీ హాస్పిటల్ నుంచి లాస్య డెడ్ బాడీని కార్ఖానాలోని గృహలక్ష్మి కాలనీలో ఇంటికి తీసుకెళ్లారు. అభిమానులు, పార్టీ నేతలు లాస్య డెడ్ బాడీకి నివాళులర్పించారు. లాస్య నందిత మృతిపై అన్ని పార్టీల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్య అకాల మరణం తమకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు స్పీకర్ గడ్డం వినోద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి. నందిత తండ్రి సాయన్నతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం. మధ్యాహ్నం లాస్య భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. చిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజా ఆశీర్వాదం పొందిన లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు రాష్ట్ర మంత్రులు. కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయనతో నాకు వ్యక్తిగతంగా గత 15 సంవత్సరాలు ఇద్దరం కలిసి శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్నా, ఈనాడు ఆయన అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అందరితో మంచిగా ఉండేవాడు. ఆయనలాగానే తక్కువ సమయంలోనే లాస్య నందిత కూడా అందరితో చురుగ్గా, యాక్టివ్గా ప్రతిరోజు అసెంబ్లీలో కనిపించేది. నిజంగా కూడా ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతి గురి చేసిన సంఘటన జరిగింది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు లాస్యానందిత అకాల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాస్యానందిత పార్థివ దేహానికి నివాళులర్పించారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. లాస్యానందిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న లాస్య రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఘటన జరిగినప్పటి నుంచి అంత్యక్రియల వరకు అక్కడే ఉన్నారు. యంగ్ ఎమ్మెల్యేను కోల్పోవడం సమాజానికి తీరని నష్టమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. వారం కిందటే లాస్య నందితను పరామర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత లాస్యకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన లాస్య రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య గారు ఈరోజు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా దురదృష్టకరము. 2 నెలల క్రితమే ఆమె శాసనసభ్యురాలుగా కంటోన్మెంట్ నుంచి గెలవడం జరిగింది. అంతకుముందు నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలోని కార్పొరేటర్ గా కూడా కవాడగూడ నుంచి పనిచేసింది. ఆమె చాలా మృదు స్వభావి, శాసనసభ్యురాలుగా గెలిచి మరి కనీసము ప్రజలకు సేవ చేయాలని ఎంతో తపన ఉన్నప్పుడు ఈ నేపథ్యంలో వారు రోడ్డు ప్రమాదంలో మరి స్వర్గస్థులు కావడము నిజంగా బాధాకరమైన విషయము. అంతకుముందు ఎమ్మెల్యే లాస్య నందిత 2 సార్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కానీ 3వ సారి మాత్రం చావు నుంచి తప్పించుకోలేకపోయారు.
ఒకసారి లిఫ్ట్ లో ఇరుక్కుని బయటపడ్డారు. ఓవర్లోడ్ కావడంతో లాస్యా ఎక్కిన లిఫ్ట్ ఆగిపోయింది. అయితే అప్పుడు సిబ్బంది రక్షించారు. ఈ నెల 13న నల్గొండలో కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ సభకు వెళ్లి తిరిగి వస్తుండగా లాస్యానందిత కారు ప్రమాదానికి గురైంది. నార్కట్పల్లి దగ్గర టిప్పర్ను ఢీకొనడంతో కారు ముందు టైరు ఓడిపోయింది. అప్పుడు జరిగిన యాక్సిడెంట్లోనూ లాస్యానందితకు గాయాలయ్యాయి. గతేడాది 2023 ఫిబ్రవరి 19వ తేదీన సాయన్న మృతి చెందడం, ఇదే నెలలో లాస్యానందిత మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. రాత్రి 7 గంటల టైంలో ఈస్ట్ మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఎమ్మెల్యే లాస్యానందిత అంత్యక్రియలు జరిగాయి. తండ్రి సాయన్న అంత్యక్రియలు చేసిన చోటనే లాస్య అంత్యక్రియలు కూడా నిర్వహించారు. తమ అభిమాన నేత ఎమ్మెల్యేను చివరిసారి చూసేందుకు వేల సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.